నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని చింతల్ దిన్నె గ్రామ సర్పంచ్ భర్త అయిన ఆసప్ప తను చెయ్యని పనులకు కూడా బిల్లులు ఇవ్వమని వేధిస్తున్నాడని గ్రామ పంచాయతీ కార్యదర్శి లలిత మండల ఎంపీఓ వేణుగోపాల్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సర్పంచ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని, గ్రామ అభివృద్ధికి సహకరించడం లేదని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఆసప్పపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు మీకు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది కదా. సర్పంచ్ కానటువంటి సర్పంచ్ ఆ ఊళ్ళో లక్ష్మి కావలి లక్ష్మి అనేటమే, ఆమె భర్త ఆశప్ అనేటమే, నేను దొంగ బిల్లులు చేయాలని వేధింపులకు గురి చేస్తున్నాడని మీకు ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. ఈ ఫిర్యాదు పైన పాత బిల్లుల కోసం చాలా వేధిస్తున్నాడు. ట్రీగాళ్ళకు సంబంధించి కట్టెలు పెట్టిన విషయంలో అది ఎక్కడ ఏ మండలంలో ఇవ్వలేదు. దాని విషయంలో మాకు నువ్వు బిల్లులు ఎస్ఎస్సీలో డైరెక్ట్ కొట్టేయాలని, ఓన్లీ ఒక మామూలు బిల్లు వేసుకొచ్చి జిఎస్టీ బిల్లు లేకుండా ఎస్ఎస్సీలో డైరెక్ట్ కొట్టేయమని నన్ను వేధిస్తున్నాడు. మానసికంగా నా వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడి నన్ను మానసికంగా చాలా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆయన బడ్జెట్ అప్రూవల్ లేని లేని విషయాలను కూడా ఏదో మామూలు బిల్లులు తీసుకొని వచ్చి నువ్వు ఇవ్వాల్సిందే, లేదంటే నువ్వు మా ఊరికి రావద్దు, అవసరం లేదు, నువ్వు నాకు పాత బిల్లులు ఇస్తేనే నువ్వు రా, లేదంటే అవసరం లేదు నువ్వు రాకు అని బెదిరిస్తున్నాడు. ఒకవేళ వచ్చినా అంటే నేను అంత చూస్తా అని భయపెట్టిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే 2019 సెప్టెంబర్లో జరిగిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా పెట్టిన ట్రీగార్డులకు నేను 480 ట్రీగార్డులు పెట్టాను. దానికి సంబంధించి నాకు బిల్లు రాలేదు. నువ్వు ఇప్పుడు ఎస్ఎఫ్సిలో చెక్కు తీయించామని బలవంత పెడుతున్నాడు. ఆ చెక్కు విషయంలో నాకు ఎలాంటి ఎఫ్టీఓ ఇవ్వలేదు, ఎలాంటి ఎంబీ రికార్డు లేదు. ఒకటి మామూలు బిల్లు తీసుకొని వచ్చి నువ్వు ఎస్ఎఫ్సిలో కొట్టిస్తావా లేదా అని అసభ్యకరమైన మాటలతోనూ నన్ను చాలా బాధ పెట్టిండు. నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పకపో, నేను మిషన్ భగీరథ పైప్ లైన్కి గేట్ వాళ్ళు వేపించాను, నా ఇష్టం వచ్చినప్పుడు నేను మీటింగ్ పెట్టుకుంటాను, నా గ్రామ పంచాయతీ నా ఇష్టము, నెల నెలకు మీటింగ్ పెట్టమని నేను అడిగితే ఆయన నా ఇష్టం, నా గ్రామ పంచాయతీ నా ఇష్టం వచ్చినప్పుడు నేను పెట్టుకుంటా, అడగడానికి నీవెవరు అని నాకు అమర్యాదపూర్వకంగా మాట్లాడింది. ఇంకోటి ఏంటంటే ఊర్లో ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు ఏకధాటిగా నా వద్ద గొడవకు దిగాడు. 100 మంది 150 మంది సమక్షంలో నన్ను నిలబెట్టి తిట్టిండు. ఆయన ఇష్టం వచ్చిన మాటలతోనే తిట్టిండు. నువ్వేం చేసుకుంటావు పో, నేను మూతపార్లాగా మాట్లాడుతున్నావా, నువ్వు ఒక్కదానమే అన్ని తెలిసిందానే ఉన్నావా, నువ్వేం ఐఏఎస్ చదివి వచ్చింది నాకు చెప్తున్నావా, అవసరం లేదు, నువ్వు పాత బిల్లులు ఇచ్చేటట్లయితే ఉండు, లేదంటే వెళ్ళిపో, ఒకవేళ వచ్చినా అంటే నేను అంత చూస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇలా ఉంటే మేము ఏ విధంగా ఉద్యోగాలు చేసుకోవాలి? ఆయన ఒక సర్పంచ్ కూడా కాదు, ఆయనకి ఎలాంటి అధికారం ఉందని నా మీద ఇంతగానం నాకు బాధ పెట్టాల్సిన అవసరం ఏముంది? పేపర్ ఇచ్చారు, బిల్లు చేయమని రిపోర్ట్ చేశారు, ప్రకారం రాసిచ్చింది. అవి ఏమి అనేది మాకు ప్రకారం దృష్టికి రాలేదు. ఏ బిల్లు చేయమనే కదా, ఆశప వాళ్ళ భార్య సర్పంచ్ భార్య ఉన్న కరెక్టే, భార్య ఇన్వాల్వ్ అవుతుంది కదా, ఈమె కూడా ఆయన వచ్చిపోతుందంటే దాని విషయంలో ఇంతమంది ఏం డిస్కస్ అయితే తెలియదు. నేను వచ్చి ఆన్లైన్ అధికారులకు చెప్పేశాను, ఏదో అడ్జస్ట్మెంట్ మాట్లాడతాను చెప్పినట్టు ఏం కొట్టాడు. ఎందుకంటే ఆమె కూడా వెళ్ళిపోయింది, సర్పంచ్ కూడా వెళ్ళిపోయింది, లేచిపోయింది, సమస్యను ఆయా సమస్యలు తీసుకుపోయి మాట్లాడదామని చెప్పినాను. దాని విషయంలో సర్పంచ్ కానటువంటి ఆయన ఇబ్బంది గురి చేయవచ్చు, సర్పంచే కాదు కదా. ఇప్పుడు అతల్లో అక్కడ ఏం జరిగే విషయం మన ఊర్లో విషయం మనకు తెలియదు. విషయం ఊళ్ళో ఏం డిస్కస్ జరిగే విషయం ఇప్పుడు నా దగ్గర ఇట్లా పిల్లలు కాబట్టి కొద్దిగా అతను మాట్లాడితే సరే ఉండే విధానసభతో మాట్లాడి అదే కూర్చొని సార్. ఇప్పుడు ఆయన సర్పంచ్ కాదు కదా, ఆయన కూడా ఒక గ్రామంలో సామాన్య వ్యక్తే. అటువంటిది ఒక మహిళ ఉద్యోగిని, ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీని నిలదీసి భయభ్రాంతులకు గురి చేయాల్సిన మన కారణాలు ఏమన్నా తెలుసా? అది లెటర్ రాసి చూసుకుంటాం.